ఏపీ EAP Set 2024 కి సంబంధించి సో ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎదురు చూస్తుంటే మాత్రం కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. అట్ ది సేమ్ టైం చాలామంది స్టూడెంట్స్ అయితే సో మాకైతే ఈ పలానా కాలేజ్లో బీటెక్ అయితే చేస్తున్నామన్నా సో నాకు మంచి కాలేజ్ చెప్పు ఈ విధంగా అయితే అడుగుతున్నారనమాట. సో కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను, సో వెంటనే నన్ను అయితే అక్కడ కాంటాక్ట్ అవ్వండి. సో గైస్ ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా అన్న డౌట్ అయితే చాలామందిలో అయితే ముందుగానే చెప్తున్నా. సో ఖచ్చితంగా మనకు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించే ఛాన్స్ అయితే, ఎందుకంటే సో కాలేజ్ నుంచి మళ్ళీ మనకు కొత్త కాలేజ్ నుంచి పర్మిషన్స్ వచ్చాయి కాబట్టి మనకు 25,000 సీట్స్ అనేటివి అయితే మిగిలాయని సో ఫైనల్ సర్వేలో అయితే తేలిందనమాట. సో కాబట్టి మనకు మ్యాక్సిమం ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. సో మీరైతే బీ రెడీ, సో అంటే రెడీగా అయితే ఉండండి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ అనేటివి ఇచ్చుకోవడానికి. కాకపోతే సో చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, మాకైతే సెమ్ కూడా వచ్చేసింది, మిడ్ ఎగ్జామ్స్ రాసేసాం, సెమ్ ఎగ్జామ్స్ వచ్చేసాయి, సో మాకేమన్నా పాసిబిలిటీ ఉంటుందా బ్రో అసలు మాకైతే నమ్మలేకపోతున్నాం అనేది అడుగుతున్నారు. సో ఇన్ఫ్యాక్ట్ మీకు ఖచ్చితంగా మీకు సెమ్ ఎగ్జామ్స్ వచ్చినప్పటికీ కూడా సో ఖచ్చితంగా మీరు ఇంకా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నారు కాబట్టి మీకు ఆప్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందులో మీరైతే డౌట్ పెట్టుకోండి, టెన్షన్ అయితే పెట్టుకోకండి. సో ఖచ్చితంగా మనకైతే ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రీవియస్గా చాలామంది మనకు స్టూడెంట్ సపోర్ట్ టీమ్స్ అందరూ సో ఫైట్ చేయడం వల్ల మనకు ఫైనల్గా అయితే ఇది కొద్దిగా సాధించినట్లే అనుకుంటున్నాను. ఎందుకంటే సో ఫోర్త్ కౌన్సిలింగ్ సంబంధించి మనకు కోర్ట్ నుంచి పర్మిషన్స్ రావడం అనేది మనకు ఖచ్చితంగా నిర్వహిస్తారన్న దానిపైన అయితే మనకు క్లారిటీ అయితే ఉందన్నమాట. సో మీరైతే రెడీగా అయితే ఉండండి ఫోర్త్ కౌన్సిలింగ్ అయితే.